మై ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో కొన్ని ఆప్టికల్ ఇల్యూజన్స్ చూడబోతున్నారు. అవి చూస్తే మీ మైండ్ కొద్దిసేపు గిర్రన తిరుగుతుంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్ అన్నీ కూడా మీ మెదడును ప్రేరేపిస్తాయి. ఈ వీడియోలో ముందుకెళ్తున్న కొద్దీ ఇల్యూజన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మీ మైండ్ ఏ ఇల్యూజన్ భ్రమలో పడిపోతుందో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎన్ని ఇల్యూజన్స్లో మీ మైండ్ భ్రమలో పడిపోతుందో నోట్ చేసుకోవడానికి వీడియో చూసే ముందు ఒక పుస్తకం కూడా తీసుకోండి, లేదా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో 15 ఇల్యూజన్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీరు 5 ఇల్యూజన్స్లో భ్రమలో పడకపోతే 5 పాయింట్స్ అని కామెంట్స్లో రాయండి. ఇలా ఎన్నింటిలో పడకపోతే అన్ని. ఇక మొదలు పెడదామా? లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మీరు చూస్తున్న ఇమేజ్ ఏ విషయానికి చెందిన ఇమేజ్? అబ్జర్వ్ చేయడానికి 10 సెకండ్స్ ఇస్తాం. ఈ ఇమేజ్ను జాగ్రత్తగా చూస్తే ఒక ఆవిడ అద్దం ముందు కూర్చుని ఉంది. అద్దంలో ఆమె ఇమేజ్ కనబడుతోంది. కానీ ఇమేజ్ను చూసినప్పుడు మొదట 80% మందికి ఇది మనిషి పుర్రే అని అనిపిస్తుంది. ఈ విచిత్ర పెయింటింగ్ పేరు ఆల్ ఈజ్ వ్యానిటీ. దీన్ని 1892 చార్లెస్ ఆలాన్ గిల్బర్ట్ తయారు చేశాడు. మీకు మహిళ స్థానంలో పుర్రే కనబడితే మీ స్కోర్ 1 అవుతుంది, రాసిపెట్టుకోండి. ఇప్పుడు మీరు చూడబోయే ఇల్యూజన్, దీనివల్ల మీకు దగ్గరగా ఉన్న వస్తువులు కొంతసేపు తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. ఈ ఇల్యూజన్ ప్రభావం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఈ ఇల్యూజన్ను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఎలా చెప్తే అలాగే చేయండి. మధ్యలో ఈ సెంటర్లో కనిపించే అన్ని అక్షరాలని చదవండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పు చేయకండి. మీ ఫోకస్ మధ్యలో ఉంచండి. చెప్పగానే వెంటనే మీ పక్కనే ఉన్న వస్తువును చూడండి. మీకు ఆ వస్తువు కదులుతూ కనిపిస్తుంది. మొదలు పెట్టండి. ఓకే, ఇప్పుడు వెంటనే పక్కన ఉన్న వస్తువును చూడండి. మీరు సరిగ్గా చేసి ఉంటే, అక్షరాలని సరిగ్గా చదివి ఉంటే మీ మెదడు కూడా ఈ ఇల్యూజన్కి ప్రభావితులవుతారు. గంటల తరబడి చూసినా కొంతమంది ఇల్యూజన్ భ్రమలో పడిపోరు. స్కోర్ నోట్ చేసుకోండి. ఇక ఈ ఆప్టికల్ ఇల్యూజన్ వంతు. ఇందులో చదవడానికి ఏ అక్షరం ఉండదు, కానీ దీని సెంటర్లో కొంతసేపు ఫోకస్ చేయాలి. దీనివల్ల మీ దగ్గరలో ఉన్న వస్తువు సైజులో పెద్దగా అవటం కనిపిస్తుంది. నేను ఓవర్ అని చెప్పగానే మీరు వెంటనే పక్కన ఉన్న వస్తువును చూడండి. మీరు రూమ్ ఫ్లోర్ చూస్తే అది అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీరు ఏదైనా చూడవచ్చు, కానీ ముందు మీ ఫోకస్ సెంటర్లో పెట్టండి. ఓవర్. ఇప్పుడు వెంటనే మీ పక్కన ఉన్న వస్తువును చూడండి. మీరు చూసిన వస్తువు పెరుగుతున్నట్టుగా అనిపిస్తోందా? మీరు ఈ భ్రమలో పడ్డారా? స్కోర్ నోట్ చేసుకోండి. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ మీకు కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 2 ఇల్యూజన్లో మీ పక్కన ఉన్న వస్తువు కదిలినట్టు కనబడితే, 3వ ఇల్యూజన్లో మీ పక్కన ఉన్న వస్తువు పెద్దగా అవుతున్నట్టు కనబడుతుంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్లో మీకు దగ్గరగా ఉన్న వస్తువులు తిరిగినట్టు కనబడతాయి. మీకు ఆ వస్తువులు గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. దీనిలో కూడా అలాగే సెంటర్లో ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే నేను ఓవర్ అని చెప్పగానే వెంటనే మీ పక్కన ఉన్న వస్తువును చూడండి. కన్రెప్పలు కొట్టకూడదు. బ్లింకింగ్ ఇస్ నాట్ అలౌడ్. స్టార్ట్. ఓవర్. ఇప్పుడు వెంటనే పక్కన ఉన్న వస్తువును చూడండి. ఇప్పుడు మీకు ఆ వస్తువు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోందే? ఒకవేళ మీకు అలా కనిపించకపోతే వీడియోను కొంచెం వెనక్కి జరిపి ఎలా చెప్పానో అలా మళ్ళీ చూడండి. మన కళ్ళు ఎలా మోసపోతున్నాయో ఈ ఇల్యూజన్ వల్ల ప్రూవ్ అవుతుంది. ఈ ఇల్యూజన్లో మీ కళ్ళను కాకుండా మీ బ్రెయిన్ ట్రిక్ చేయబడుతుంది. దీన్ని ఫర్నిచర్ ఇల్యూజన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఇమేజ్లో మీకు కనిపిస్తున్న ఈ చైర్లో ఒకవేళ మీరు కూర్చోవాలనుకుంటే ఎలా కూర్చుంటారు? పరిశీలించి ఇటువైపు కూర్చుంటారని మీరు అంటారు, అవునా? కానీ అది తప్పు. ఈ ఇల్యూజన్లో కెమెరా యాంగిల్ ఈ చైర్లో మనం ఇటువైపు కూర్చోవాలి అన్నట్టుగా చూపించింది. ఈ ఇల్యూజన్లో కెమెరా యాంగిల్ మహిమ ఉంది. దాంతోపాటు మనం చూసే విధానం, చైర్ తయారీ విధానం మన మైండ్ని ట్రిక్ చేయడంలో పెద్ద పాత్ర ఉంది. కెమెరా యాంగిల్ మహిమ ఇందులో మరొకటి చూడండి. ఇక్కడ చూస్తుంటే ఎలా అనిపిస్తోంది? ఈ మనిషి చంద్రుడిపై నీళ్లు పోసి దానికి మొక్క రూపం ఇచ్చి తర్వాత దాన్ని కోసి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, అవునా? కానీ ఇదంతా కెమెరా యాంగిల్ మహిమ. గాలిలో ఎగిరే సోఫా. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఆలోచించండి. అరే, ఇదెలా జరిగింది? ఏదైనా మ్యాజిక్ చేశారా? ఈ సోఫా గాలిలో తేలటం ఏంటి? వీడియో పాజ్ చేసి ఆలోచించండి. నిజానికి ఈ సోఫా గాలిలో తేలటం లేదు, మన కళ అనిపిస్తోంది. ఇదొక ఆప్టికల్ ఇల్యూషన్. సోఫా కింద కొన్ని డబ్బాలున్నాయి. అద్దం వాడటం వల్ల కింద ఉన్న బ్యాక్గ్రౌండ్తో కలిసిపోయినట్టు అనిపిస్తోంది. ఈ ఇమేజ్ చూడండి. అసలు ఇదేంటి? మీకేమైనా ఐడియా ఉందా? చూడటానికి ఒకేలాంటి నిర్మాణం ఉంది. ఒకదాని వెనుక ఒకటి చాలా దూరం పెట్టినట్టు అనిపిస్తోంది. కానీ ఇది ఒక కుర్చీ అయి ఉంటుందని మీలో ఎంతమంది ఊహించారు?
ఈ కుర్చీని 11 చిన్న చిన్న కుర్చీల్ని కలిపి తయారు చేయటం వల్ల మనకు ఒకదాని వెనుక ఒకటి చాలా దూరం వరకు పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ అలా లేదు. మళ్ళీ ఇదొక చైర్, ఇది మూడు కాళ్ళ స్టూల్ అని అనిపిస్తుంది. ఈ స్టూల్ డిజైన్ చేసిన పద్ధతి అలా ఉంది. ఎప్పుడైతే కెమెరా యాంగిల్ మారుస్తారో అప్పుడు మనకి దీనికి మూడు కాళ్ళు కాదు నాలుగు కాళ్ళు ఉన్నాయని తెలుస్తుంది. కెమెరా యాంగిల్ డిజైన్ మహిమ ఈ ఇల్యూజన్లో ఉంది. ది ఎయిమ్స్ రూమ్. ముందు వీడియో చూడండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రూమ్లో ఒకవైపు నుండి ఇంకోవైపు వెళుతూ ఉంటే మనిషి శరీరం సైజు మనకు పెద్దగా కనబడుతుంది. కానీ ఎలా? నిజానికి ది ఎయిమ్స్ రూమ్లో దీనిలో మీ డెప్త్ డిసెప్షన్లో అంటే లోతును కొలిచే పద్ధతిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ రూమ్ గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్ ఒక పద్ధతిలో అలైన్ చేయటం వల్ల అది నార్మల్గా కనిపిస్తుంది. కానీ అది అలా లేదు. మీరు చూస్తున్న ఈ డ్రెస్ దాని కలర్ ఏంటో మీరు చెప్పగలరా? ఆప్షన్ ఏ బ్లాక్ అండ్ బ్లూ, అంటే నలుపు నీలం. ఆప్షన్ బి వైట్ అండ్ గోల్డ్, తెలుపు బంగారు వర్ణం. ఒకవేళ మీ సమాధానం ఆప్షన్ ఏ అయితే మీ సమాధానం సరైంది. కానీ ప్రపంచంలో చాలామందికి ఇది వైట్ అండ్ గోల్డ్ కలర్గా కనిపిస్తుంది. ఈ డ్రెస్ ఎక్కడ పెట్టారు, అక్కడ లైట్ ఎలా ఉంది, అలాగే మనం చూసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇల్యూజన్ కారణంగా మీ స్కోర్ పెరిగిందనుకుంటా. ఇది ఒక 3D సృష్టి. ఇది ఆర్టిస్ట్ మ్యాటికా రైట్దే. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది నో అని రాసి ఉండటం. ఎప్పుడైతే కెమెరా యాంగిల్ మారుతుందో అప్పుడు ఎస్ అవుతుంది. నిజంగానే మ్యాటికా రైట్ చేసిన ఈ 3D సృష్టి మైండ్ను ఏమార్చడంలో తక్కువేమీ కాదు. డ్రాప్ ఆఫ్ రూమ్. రూమ్కి సంబంధించిన మరొక ఇల్యూజన్. నిజానికి ఈ రూమ్ ఫ్లోర్ను పెయింట్ చేసిన విధానం అలా ఉంది. ఒకవేళ ఈ రూమ్లోకి వెళ్తే తప్పకుండా పడిపోతాం. వీళ్ళు గాల్లో నిల్చున్నట్టు ఎప్పుడైనా పడిపోతారేమో అని అనిపిస్తుంది. నిజానికి ఈ డ్రాప్ ఆఫ్ ఇల్యూజన్ రెజినా సిల్వేరియా పెయింట్ మహిమ. నిజం చెప్పండి, ఇది పెయింటింగ్ అని తెలిసినా కూడా మీరు ఈ రూమ్లోకి వెళ్తారా? ఇదొక ఫోటో నెగటివ్. మీరు 15 సెకండ్ల వరకు ఈ ముక్కు పైన ఉన్న డాట్ను చూస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కళ్ళను బ్లింక్ చేయొద్దు. ఆ డాట్ను చూస్తూనే ఉండాలి. నేను ఓవర్ అని చెప్పగానే నెగటివ్ ఇమేజ్ మార్చి బ్లాక్ అండ్ ఇమేజ్ పెడతాను. కానీ మీకు వెనక ఉన్న గోడ కలర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి అలా లేదు. మీ బ్రెయిన్ స్వయంగా కలర్ సెన్స్ని తయారు చేసుకుంటుంది. కానీ ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటోనే. ఇక స్టార్ట్. మీకు కూడా వెనక ఉన్న ఈ ఏరియా కొంతసేపు కలర్ఫుల్గా అనిపించిందా? మళ్ళీ చూడండి, ఈ ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంది. మీరు ఈ ఫోటోలో ఉన్న ఈ రెండు లైన్స్లో ఏది పొడవుగా ఉందో చెప్పగలరా? 5 సెకండ్ల సమయంలో బాగా అబ్జర్వ్ చేసి చెప్పండి. పైన ఉన్న లైన్ పెద్దగా ఉందా లేదా కింద ఉన్న లైన్ పెద్దగా ఉందా? రెండు ఒకే పొడవున్న లైన్లు. ఇక ఇప్పుడు మీ స్కోర్ ఎంతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తక్కువనా సరే సిగ్గుపడకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.